ఆర్థికశాఖ మంత్రిగా హరీష్రావు ప్రమాణ స్వీకారం చేయడంతో సిద్దిపేట జిల్లాలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. గజ్వేల్ పట్టణంలో జెడ్పీటీసీ మల్లేశం సహా పార్టీ శ్రేణులు బనాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. హరీష్ కు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ కు మంత్రి అవడంతో గజ్వేల్ అభివృద్ధి మరింత జోరుగా జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా డైనమిక్ లీడర్స్ అయిన హరీష్ అన్నప్పుడు కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్లకు స్థానం కల్పించడంలో రాష్ట్రాభివృద్ధి చాలా ముందుకు పోతుందని గజ్వేల్ ప్రాంత ప్రజలందరం కూడా ఆశిస్తున్నాము. ఇది జిల్లా నుండి మన మంత్రి హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. గజ్వేల్ ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండోసారి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు ప్రజలు ఎంత సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేసిందో అదేవిధంగా ఈరోజు మా గజ్వేల్ పట్టణ వాసులు కొత్త మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్ గారు మన జిల్లా మాజీ మంత్రివర్యులైన మా హరీష్ అన్న గారికి మరొకసారి స్థానం కల్పించడంతో మేము అందరం చాలా సంతోషపడుతున్నాము. నీటిపారుదల శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన మన జిల్లా నాయకుడు తన్నీర్ హరీష్రావు గారికి రెండో విడతలో మంత్రి పదవి ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. ఇవాళ ఆ ఆకాంక్షను కేసీఆర్ గారు నెరవేర్చి మన జిల్లా తరఫున మంత్రి పదవి ఇచ్చి రాబోయే రోజుల్లో అభివృద్ధికి ఊతం ఇవ్వటం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన నియోజకవర్గ ప్రజలు గజ్వేల్ ప్రజలు తెలుస్తుంది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి హరీష్ అన్న నాయకత్వం తరఫున అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు.